అరుంధతి. అరుంధతి అంటే వశిష్ఠుడి యొక్క భార్య. అయితే వివాహ సమయంలో ఈ అరుంధతి నక్షత్రాన్ని ఈ వధూవరులకు ఈ వివాహానికి సాక్ష్యంగా చూపించటం అంటే జరుగుతూ ఉంటుంది. కాని అరుంధతి యొక్క పుట్టుపూర్వత్వాలు చాలా మందికి తెలియవు. అసలు ఎవరి అరుంధతి అంటే, బ్రహ్మదేవుడికి అనేక మంది మానస పుత్రులు కలిగారు అని గతంలో చెప్పుకున్నాం. వాళ్ళందరి తర్వాత సంధ్య అనేటటువంటి ఒక కుమార్తె కూడా కలిగింది. ఈవిడ అతిరోగ సౌందర్య రాశి. బ్రహ్మ మానస పుత్రులైనటువంటి నవబ్రహ్మలు కూడా ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూసి పరామర్శించిపోయారు. అవి చూసినటువంటి శివుడు కోపగించినటువంటి వాడై సంధ్యాదేవిని కైలాస పర్వతం మీద తపస్సు చేయమని చెప్పాడు. ఆ తర్వాత గౌతమాది మహర్షులందరూ కూడా ధర్మశాస్త్రాలు రాశారు. సంధ్యాదేవి మీద మోహంతో బ్రహ్మకు వీర్యస్ఖలనమైంది. అగ్నిశ్వాత్రులు 64,000 మంది, బరిషదులు 84,000 మంది ఆ వీర్యం నుంచి ఆవిర్భవించారు. వీరందరూ కూడా పితృగణాలు. అలాగే సంధ్యాదేవిని తలుచుకున్నటువంటి నవబ్రహ్మలకు పుట్టినటువంటి వాళ్లు కూడా పితృగణాల్లో కలిసిపోయారు. సంధ్యాదేవి పితృమాత అయిపోయింది. కొంతకాలానికి బ్రహ్మ వశిష్ఠుని పిలిచి, సంధ్యాదేవి కైలాస పర్వతం మీద తపస్సు చేస్తూ ఉన్నది, నీవు ఆవిడికి శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించవలసింది అని ఆజ్ఞ ఇచ్చాడు. తండ్రి యొక్క ఆజ్ఞను పాటించాడు వశిష్ఠుడు. కఠోరమైనటువంటి నియమాలతో శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించింది సంధ్యాదేవి. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆవిడ, దేవదేవా, నా ఈ శరీరం అగ్ని ప్రవేశం చేసి నేను పునర్జన్మయత్తాలి, నన్ను వ్యామోహంతో చూసినటువంటి వాళ్ళందరూ కూడా నపుంసకులైపోవాలి, పతివ్రతలలో నేను శ్రేష్ఠురాలనే కావాలి అన్నది. దాని శంకరుడు, అమ్మా, చంద్రభాగి నదీ తీరంలో మేధాతిథి అనేటటువంటి మహర్షి యజ్ఞం చేస్తూ ఉన్నాడు, నువ్వు ఎవరికంటా పడకుండా ఆ యజ్ఞకుండంలో ప్రవేశించు. యజ్ఞకుండంలో ప్రవేశించబోయే సమయంలో నువ్వు ఎవరినైతే భర్తగా కోరుకుంటావో అతడే నీకు భర్త అవుతాడు, నీ కోరికలన్నీ తీరతాయి అని చెప్పాడు. సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్లుగానే యజ్ఞకుండంలో ప్రవేశిస్తూ వశిష్ఠుడు తనకు భర్తగా కావాలి అని ధ్యానం చేసింది. ఆ సమయంలో సూర్యుడు ఆవిడ యొక్క శరీరాన్ని 2 భాగాలుగా చేశాడు. అందులో పైభాగం దేవతలకు ఇష్టమైనటువంటి ప్రాతఃసంధ్య, కింద భాగం పితృదేవతలకు ఇష్టమైనటువంటి సాయం సంధ్య. అగ్నిలో ఆవిడ భస్మం అయిపోయిన తర్వాత ఆవిడ యొక్క ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపాన్ని కల్పించాడు. ఆవిడే అరుంధతి. మేధాతిథి మహర్షి అరుంధతిని పెంచి పెద్ద చేసి వశిష్ఠుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ రకంగా అరుంధతి, వశిష్ఠుడు ఇద్దరు కూడా భార్యాభర్తలై ఆకాశంలో నక్షత్రాల రూపంలో ఉండి ఇవాళ రోజున మనం చేసేటటువంటి వివాహాలకన్నింటికీ కూడా సాక్షిగా నిలుస్తూ ఉన్నారు.